పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లయితే ప్రజలు తమకు తెలిపి సహకరించాలని తాడిపత్రి సబ్ ఇన్‌చార్జ్ ఎస్హెచ్ఓ గోపాల్ నాయక్ తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, తాడిపత్రి రూరల్, యల్లనూరు, పెద్దపప్పూరు, పుట్లూరు మండలాల్లో ఎక్కడైనా అక్రమంగా సారా బట్టీలు నిర్వహిస్తున్నా, నాటుసారా అమ్మకాలు చేపడుతున్నా, అక్రమంగా ఇసుక తరలించడం, గుట్కా అమ్మకాలు, ఎర్రచందనం అక్రమ రవాణా, ఆన్లైన్లో జోదం ఆడుతున్నా తదితర విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ గోపాల్ నాయక్ తెలిపారు. సమాచారం తెలియజేసేందుకు ఎస్ఈబీ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కు గాని, ఎస్ఈబీ జిల్లా వాట్సాప్ నెంబర్ కు గాని, డైల్ 100 కు గాని, తాడిపత్రి సెబ్ కార్యాలయానికి గాని ఫిర్యాదు చేయాలని మీడియాతో తెలిపారు. ఫిర్యాదుదారుని పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని 90 న్యూస్ ఛానల్ కు తాడిపత్రి సెబ్ ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓ అధికారి గోపాల్ నాయక్ తెలిపారు. గుట్కా నమలడంపై మీరు మెసేజ్ ఇచ్చారు, కాకపోతే కనుక కొద్దిమంది బంకువారు గాని ఇంకా ఏదైనా ఆర్థిక సాయం పొంది వారు అక్రమంగా గుట్కా అమ్మినట్లయితే వారిపైన చర్యలు ఎటువంటి ఉంటాయి సార్? తప్పకుండా అటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే గుట్కా గిన అమ్మడం గిన చేసినట్లయితే వారిని వెంటనే మేము అరెస్ట్ చేసి ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే ఎక్కడైతే ఉంటుందో ఆ మొత్తం అంతా గుట్కాను సీజ్ చేయడం జరుగుతుంది. వారికి అరెస్ట్ చేసి రిమెండ్ పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మామూలు చట్టాలతో పాటు ఇది కూడా వర్తిస్తారని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. సరే, ఈ విషయంపై అమ్మడం వారిపైనే ఉంటుందా కేసు, లేకపోతే కొనడం వారిపైన కూడా ఉంటుందా? ముఖ్యంగా ఇప్పుడు అమ్మడం ఎవరైతే అమ్ముతున్నారు అనే వారిపైన మొట్టమొదటిసారి చర్య ఉంటుంది. ఎవరైతే కొనుక్కొని తీసుకొని పోవడం కూడా నేరం కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శిక్ష ఎలా ఉంటుంది సార్? శిక్ష గురించి యాక్చువల్గా మనకు ఇది కట్ చేయండి,